చెప్పాను కదా ఆగస్టు 15 ఆగస్టు 15 నిన్ను చంపేస్తానని. ఆంటీ ఆంటీ, మా ఆర్ఫనేజ్ కి డొనేషన్ ఇస్తారా? డొనేషన్ ఇస్తారా? మీరిస్తే మాకు ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, చదువు కూడా చెప్తారు. ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్, హెల్ప్ మీ అంకుల్ ప్లీజ్. ప్రభాకర్, ప్రభాకర్, డూ సంథింగ్ ప్లీజ్. మై బేబీ, ఐ వాంట్ టు హగ్ మై బేబీ. అంకుల్, అంకుల్, ఆంటీ, ఆంటీ, ప్రభాకర్ ప్లీజ్, ప్రభాకర్ ప్లీజ్ డూ సంథింగ్ ప్లీజ్. Please, Prabhakar, please do something. నీకు డొనేషన్ కావాలి కదా, నీకు చాలా డబ్బులు ఇస్తాను. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నేను నీకు పౌడర్ ఇస్తాను, అది మొత్తం అటువైపు విసిరేస్తావా? అలాగే. ఒక్క నిమిషం. అటువైపు చల్లుతావా? మొత్తం అటు విసిరే. అంకుల్, అంకుల్ లేవండి, అంకుల్ లేవండి, అంకుల్ లేవండి, అంకుల్. బాబా. ఆంటీ, ప్రభాకర్, సెనోరిటా, ఏంటయ్యా ఇదంతా? అయినా మీకెందుకయ్యా పిల్లలు? చచ్చిపోయి కూడా కొట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఈ బిడ్డ గురించి ఆలోచించారాయా? ఏం పాప చేసినా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. మీకో మాట ఇస్తున్నా, ఇన్నాళ్ళు మేమిద్దరం, ఇప్పటి నుంచి మేము ముగ్గురం ఈ బిడ్డని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. ఇంక కోపతాపాలు పగా ప్రతీకారం ఆపండి, హాయిగా వెళ్ళిపోండి.